ఆరూరి రమేష్ ఆరూరి రమేష్ మీద మేము చేసిన ప్రజల నుంచి వచ్చిన ఆరోపణలు మాత్రమే మేము మాట్లాడడం జరిగింది ఈ ఎమ్మెల్యే ఇప్పుడు A1 కాంట్రాక్టర్ గా మారాడు అన్నది వాస్తవం కాదా ఈ ఎమ్మెల్యే రైతుల భూములు ఇవ్వకపోతే థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించాడు అన్నది వాస్తవం కాదా ఈ ఎమ్మెల్యే కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్నది వాస్తవం కాదా స్వయంగా మందకృష్ణ మాదిగ గారి భూమి కూడా కబ్జా చేయాలని చూసాడు ఈ ఎమ్మెల్యే అన్నది వాస్తవం కాదా ఈ విషయాలు ఏవి పేపర్లలో రాలేదా స్వయంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతి గురించి సొంత పార్టీ కౌన్సిలర్లే ఈ ఎమ్మెల్యే మీద ఈయన అవినీతి మీద ఈయన అక్రమాల మీద నిరసనకు దిగారు అన్న మాట వాస్తవం కాదా ఇవి ఇంట్లో ఏవైనా అబద్ధాలు ఉన్నాయా మీడియాకు తెలియని విషయాలా ప్రజలకు తెలియని విషయాలా పేపర్లో రాని విషయాలా మేము ఇవన్నీ ప్రస్తావించేసరికి మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు మీరు నిజంగానే గిల్టీ కాబట్టి మీకు నిజంగానే ఈ వీటిల్లో అన్నిటిలో వాటాలు ఉన్నాయి కాబట్టి ఇంతగా రియాక్ట్ అవుతున్నారు కదా అని ప్రశ్నిస్తున్నాము ఈ టిఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్యేలను నాయకులను అసలు ప్రజల పక్షాన నిలబడాలి వాళ్ళు ఓట్లేశారు మేము వాళ్ళ కోసం పనిచేయాలి అన్న సోయే లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎవరే కాని ఏ నియోజకవర్గంలోనైనా కూడా ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని వెతికి చూసినా కూడా కనిపించని పరిస్థితి ఈరోజు నెలకొంది